నమస్తే నేను రాజు వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ ట్రిపుల్ ఆర్ సినిమా ఆస్కార్ అవార్డుకు గట్టిగానే పోటీ పడుతోంది జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబట్టింది స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు కుమరం భీములను ప్రతిబింబించే ఈ ఊహాత్మక కథకు భారీ ప్రేక్షకాదరణ లభించింది గ్రాఫిక్స్ విజువల్స్ యాక్టింగ్ పాటల్లో హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా నిర్మించారు డైరెక్టర్ రాజమౌళి అయితే ఇటీవల ఆస్కార్కు నామినేషన్లు స్వీకరించే సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి ప్రపంచ దేశాల నుండి సినిమాల నామినేషన్ల కోసం ఆ సంవత్సరంలో వచ్చిన ఉత్తమ చిత్రాలను ఎంపిక చేస్తారు ఈ క్రమంలో భారత్ నుండి గుజరాతీ మూవీ చెల్లో షో ఆస్కార్కు నామినేట్ అయింది కానీ సినీ ప్రేక్షకులందరూ ఈసారి ట్రిబులార్ను నామినేట్ చేస్తారని ఆశలు పెట్టుకున్నారు భారత్లో వచ్చిన సినిమాల్లో ది బెస్ట్ మూవీ ట్రిబులార్ అని అయితే దాన్ని కాదని చెల్లో షోను నామినేట్ చేయడం ఏంటని జూరీపై సినీ అభిమానులు తీవ్రంగా విరుచుకుపడ్డారు అయితే జూరీ ట్రిబులార్ను సెలెక్ట్ చేయకపోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి ఇక అభిమానుడు తీవ్ర నిరాశకు గురి కావడంతో సినీ యూనిట్ స్వతంత్రంగానే దీన్ని నామినేట్ చేయాలని నిర్ణయించుకుంది ఆస్కార్ జనరల్ కేటగిరీలో ట్రిబులార్ను ప్రమోట్ చేస్తున్నట్టు సినీ యూనిట్ ట్విట్టర్లో ప్రకటించింది ఈ సినిమా ఆస్కార్లోని మొత్తం పద్నాలుగు కేటగిరీల్లోనూ పోటీ పడుతోంది ఉత్తమ చిత్రం ఉత్తమ దర్శకుడు ఉత్తమ నటుడు స్క్రీన్ప్లే ఒరిజినల్ సాంగ్ స్కోర్ విభాగాల్లో పోటీ పడుతోంది ఇవే కాకుండా ఎడిటింగ్ సినిమాటోగ్రఫీ సౌండ్ ప్రొడక్షన్ డిజైన్ విభాగాల్లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటోంది వీటితో పాటు విఎఫ్ఎక్స్ ఉత్తమ సహాయ నటి ఉత్తమ సహాయ నటుడు విభాగాల్లోనూ పరీక్షకు సిద్ధమైంది ముఖ్యంగా ఉత్తమ ఒరిజినల్ సాంగ్గా నాటు పాట కూడా పోటీ పడుతోంది అయితే ఆస్కార్కు ఏదైనా సినిమా పోటీ పడాలంటే ముందుగా వీటిని వాషింగ్టన్ థియేటర్లో ప్రదర్శించాల్సి ఉంటుంది ఇప్పుడు ట్రిబుల్ ఆర్ టీం కూడా అదే పనిలో ఉంది వాషింగ్టన్ వీధుల్లో ఆస్కార్ను ప్రమోట్ చేస్తున్నారు ఎక్కువగా నాటు నాటు పాటను ప్రమోట్ చేయాలని నిర్ణయించుకున్నారు అటు ఈ సినిమా ఆస్కార్ సాధిస్తుందని సినీ ప్రేక్షకులు భారీ ఆశలను అయితే పెట్టుకున్నారు ఇప్పటి హాలీవుడ్ సినిమాలకే పరిమితమైన ఆస్కార్ భారతీయ సినిమాలను కూడా గుర్తించే రేంజ్లో ట్రిబుల్ ఆర్ సినిమా నిర్మితమైంది ఇన్నాళ్ళు బాలీవుడ్ సినిమాలను ఎంతో ఖర్చు పెట్టి తీసినా కూడా ట్రిబుల్ ఆర్ స్థాయికి ఎదగలేకపోయాయి ఈ సినిమా మాత్రం ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల వసూలను రాబట్టింది దాదాపు అన్ని కేటగిరీల్లో కూడా ట్రిబుల్ ఆర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అందుకోసమే ఈ సినిమా ఆస్కార్ కోసం పద్నాలుగు కేటగిరీల్లో పోటీ పడుతోంది ఇక ట్రిబుల్ ఆర్ సినిమాకు ఆస్కార్ లభిస్తే అది భారతీయ సినిమాకు మరింత బూస్టింగ్ ఇచ్చినట్టు అవుతోంది ఇన్నాళ్ళు హాలీవుడ్ తీసిన సినిమాలు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేవి వాటికి ఉన్న ఆదరణతో బడ్జెట్ కూడా అదే స్థాయిలో ఉండేది వేల కోట్లు పెట్టి అధునాతన గ్రాఫిక్స్తో సినిమాలు నిర్మించేవారు అయితే భారత సినిమాల దగ్గర తక్కువ ఖర్చుతో నిర్మించిన వాటిని హాలీవుడ్ రేంజ్లో నిర్మించే నైపుణ్యం భారతీయుల సొంతం నటన నుండి గ్రాఫిక్స్ దాకా అన్నింటిలోనూ హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా నిర్మించగలరు అయితే వీటికి ప్రపంచవ్యాప్త గుర్తింపు కూడా తోడైతే భారత చలనచిత్ర రంగం మరో మైలురాయిని దాటినట్టు అవుతుంది భారత సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది అయితే కేవలం హాలీవుడ్ చిత్రాల కోసమే ఏర్పాటు చేసిన ఆస్కార్ అవార్డు ఇప్పుడు భారతీయ సినిమాను వరిస్తుందా లేక ఎప్పటిలాగానే తెల్లతోలు దురహంకారం భారతీయ సినిమాను తొక్కేస్తుందా అనేది వేచి చూడాల్సిందే